ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో నాటుసారా నగదు పంపిణీ విచ్చలవిడిగా ఏరులై పారుతుంది. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా 250 లీటర్ల నాటుసారాను సీజ్ చేయడంతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేశారు. పట్టణ ఎస్ఐ ఫక్రుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని చిన్నరెల్లి వీధి, కొమ్మరి వీధి, మేదర వీధులలో కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ అప్పల్ నాయుడుతో పాటు పట్టణ ఎస్ఐ ఫక్రుద్దీన్, సాలూరు రూరల్ ఎస్ఐ దినకర్, మక్కువ ఎస్ఐ 50 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ జరిగిందన్నారు. ఈ మేరకు 250 లీటర్ల నాటుసారా స్వాధీనపరుచుకోవడంతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. రాబోతున్న పరిషత్ ఎన్నికల సందర్భంగా విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి రాజకుమార్ మేడం గారు, అలాగే పార్థిపుర సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీ సుభాష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా సీఏ గారి ఆధ్వర్యంలో మా సర్కిల్ ఎస్ఐ గారు, నేను, రూరల్ ఎస్ఐ గారు, అలాగే మక్కువ ఎస్ఐ గారు మేమంతా కలిసి మన సాలూరులో ఉన్నటువంటి మేదర్ వీధి, కుమ్మర వీధి మరియు చిన్నరెల్లి వీధుల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. మా సర్కిల్ స్టాఫ్ అయినటువంటి ఒక 50 మంది పోలీసులు, మా ఆఫీసర్లు అందరం కలిసి చేసిన సెర్చ్లో ఒక 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారు 250 లీటర్ల నాటుసారా సీజ్ చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఈరోజు కేసు రిజిస్టర్ చేసి వాటి మీద వాళ్ళందరినీ రిమాండ్ పంపడం జరుగుతుంది. అదేవిధంగా నాటుసారా వ్యాపారాన్ని అనుకట్టడానికి ఇతరకర ఎస్సీబీ వాళ్ళతో కలిసి మేము చర్యలు తీసుకుంటున్నాము. త్వరలోనే ఇంకా నిందితులందరూ పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది.